చేయాలంటే ఫ్రెండ్స్ ఈ రోజు మేము చేసి ఇదే బాత్ టబ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెన్స్ డెవలప్స్. ఈ రోజు మా వీడియో ఏంటంటే ఈ రోజు మేము ఈత కొట్టబోతున్నాం. అది ఎక్కడ కాదు, ఇక్కడనే. అవును ఫ్రెండ్స్, కన్నయ్య ఇప్పుడు ఇక్కడనే ఈత కొట్టబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఇగో చూసారు కదా ఈ బాక్స్, ఈ బాక్స్లో ఒక పెద్ద స్విమ్మింగ్ టబ్ ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దామా? లెట్స్ గో, లెట్స్ గో. ఫ్రెండ్స్ చూడండి, అమెజాన్ వాళ్ళు అయితే ప్యాకింగ్ ఏ విధంగా ఇచ్చారో. సో చోచో ఇన్ఫ్లటేబుల్ బాత్ టబ్, సో మంచిగా సెక్యూర్గా అయితే ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బాక్స్, ఇప్పుడు మనం దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. మరి ప్యాకింగ్ నుండి సో ఫ్రెండ్స్ చూడండి బాక్స్ అయితే ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్ ఇక బాక్స్ మీద చూడండి, చోచో ఇన్ఫ్లటేబుల్ బాత్ టబ్, బోత్ టబ్ ఫర్ కిడ్స్ అండ్ అడల్ట్స్, అంటే ఇది పిల్లలకు అండ్ పెద్దలకు. సో ఈ విధంగా అయితే టబ్ ఉంటుందట. సో ఇటు సైడ్ వచ్చేసి మనకు మోడలు అండ్ సైజ్ ఇచ్చారు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు మా డాడీ బాక్స్ ఓపెన్ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చూద్దాం మరి ఓపెన్ చేసి లోపల ఏమేమి వైటమిన్స్ వచ్చినాయో. సో మనకు ఓపెన్ చేయగానే మనకు ఎయిర్ మోటార్ పంపు అయితే ఒకటి వచ్చింది, అండ్ దీనికి సంబంధించిన పిన్నులు అయితే ఒక మూడు వచ్చాయి, అండ్ మనకు ఒక రెండు సోప్ వేసుకోవడానికి బాక్సులు అయితే వచ్చాయి, అండ్ ఒక ఫోర్ బాల్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. సో మనకి ఇందులో ఒకటి వారంటీ కార్డు అయితే వచ్చింది, అండ్ 100 RS క్యాష్ బ్యాక్ కూపన్ కార్డు అయితే ఒకటి వచ్చింది ఫ్రెండ్స్, అండ్ దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అని యూజర్ మాన్యువల్ అయితే ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. సో లోపలైతే ఇవే వచ్చాయి. సో అసలైన ఐటమ్ ఇప్పుడు బయటకు తీయబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, చాలా వెయిట్గా ఉంది ఇదైతే. సో ఫుల్ వెయిట్గా ఉంది. సో చూడండి ఫ్రెండ్స్ మన బాత్ టబ్. సో ఇప్పుడు దీని ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇంకొక పేపర్ వచ్చింది ఫ్రెండ్స్, ఈ పంపుని మోటార్ పంపుని ఏ విధంగా వాడాలో. సో మనకి ఇందులో ఒక పైప్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వాటర్ కోసం అనుకుంటా ఇది, అండ్ వెయిట్ మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్, హెవీ వెయిట్ ఉంది. సో ఫ్రెండ్స్ చూడండి ఫుల్ వెయిట్ ఉంది, అండ్ మనకు కొన్ని ఎయిర్ పెట్టడానికి మాత్రం ఈ విధంగా వచ్చాయి. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి దీనిలో ఎయిర్ పెడదాం. లెట్స్ గో, లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం, చూడండి ఎంత పొడవు ఉంటుందో. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పొడవు అయితే ఎక్కువనే ఉంది. ఓకే పర్లేదు. చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఎయిర్ ఇవ్వడానికైతే ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చాయి, అండ్ మేము కరెంటును తీసుకున్నాం ఇక్కడికి. ఫ్రెండ్స్ చాలా ట్రబుల్స్ తర్వాత ఇప్పుడైతే మేము గాల్పు కొడుతున్నాం. సో ఈ ట్రబుల్స్ ఏంటంటే మేము తర్వాత చెప్తాం. సో స్టార్ట్ చేద్దాం మరి ఇందులోకి ఎయిర్. సో ఫ్రెండ్స్ మేము ఒక స్టెప్ అయితే ఎయిర్ కొట్టాం. సో చీకటి అవుతుంది కదా, మేము అందులో అంతలోపు ఇందులో వాటర్ వేస్తాం, అండ్ మిగతా కూడా ఎయిర్ కొడదాం. చూడండి మైస్ మోటార్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇందులో వాటర్ పడుతున్నాం. సో మా దురదృష్టం ఏంటంటే దీని ద్వారా వచ్చిన మోటారు పనిచేయడం లేదు, చాలా టెస్ట్లు చేసినాం. సో చాలా కాల్స్ తర్వాత ఇంకొక మోటార్ తీసుకొచ్చినాం, సో ఇది కూడా పనిచేయలేదు. సో లాస్ట్కు ఫైనల్గా ఈ మోటార్ తీసుకొచ్చాం. సో ఈ బులోర్తో అయితే పనిచేసింది, ఇది కూడా కొంచెం ట్రబుల్ ఇచ్చింది. తర్వాత అటు ఇటు వైర్ జాయిన్ చేసి ఎయిర్ అయితే కొట్టాం. సో చాలా ట్రబుల్ అయింది. సో ఇప్పుడైతే వాటర్ నింపుతున్నాం, ఇక దీనిలో కన్నయ్య ఏ విధంగా స్విమ్ చేస్తాడో చూడండి. లెట్స్ గో. ఫ్రెండ్స్ దీని సైజ్ వచ్చేసి 10 ఫీట్స్ బయట బయటకు, మళ్ళీ లోపల మాత్రం మనకి 8 ఫీట్స్ ఉంటుంది. సో అడ్డంలో వచ్చేసి 6 ఫీట్స్ ఉంటుంది, మధ్యలో వచ్చేసరికి 4.5 ఉంటుంది అనుకుంటా ఫ్రెండ్స్. సో లోతు వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 ఫీట్ అయితే ఉంది. సో
చాలా మంచిగా అవుతుంది. మేము ఫస్ట్ టైం కాబట్టి ఎయిర్ అయితే ఎక్కువ ఇయ్యలేదు. సో వాటర్ అయితే నిండుతున్నాయి. సో నిండిన తర్వాత కన్నయ్య అయితే స్విమ్ చేస్తాడు, చిన్న కన్నయ్య ఇద్దరు చూద్దాం. సో ఇది వచ్చేసి అయితే ఫ్యామిలీది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ఒక 6 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చుండి స్నానం అయితే చేయొచ్చు అండ్ దీనిలో అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా కన్నయ్య ఎట్లా ఉంది తబ్బు? నీళ్ళు ఎప్పుడు నిండుతాయా? మా కన్నయ్య ఎప్పుడు ఈ నీళ్ళు కొడదాం అని చూస్తుండు. ఆల్రెడీ మోటార్ తోటి నీళ్ళు అయితే నింపుతున్నాం ఫ్రెండ్స్. సో నిండిన తర్వాత కన్నయ్య స్విమ్ చేస్తాడు. అది నీళ్ళు నింపాలని సింబల్ అది. అలాగే మనకు వచ్చేసి ఇక్కడ మనకు ఎయిర్ పెట్టడానికి అయితే మనకి ఇందులో ఆప్షన్స్ ఇచ్చారు. సో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో దేని దానికి సపరేట్గా మనం అయితే ఎయిర్ కొట్టాలి. సో దీని మీద వార్నింగ్ కూడా ఇచ్చారు, ఇది ఎక్కడెక్కడ యూజ్ చేయాలి ఎందుకు అనేది. సో ఇది వచ్చేసి చోచో కంపెనీ ఇన్ఫ్లాంటేబుల్ బాత్ టబ్. సో వైట్ అండ్ బ్లూ. నాచు నాచు పైపులా ఇరిగినట్టుందా వచ్చింది. నీళ్ళు నిండినాక ఇప్పుడు సాఫ్ అవుతుంది. నీళ్ళు నిండాక గిడిగలు ఎక్కి దుంగు. చిన్నోడు ఇది పడుతుంది. బాగా దింపక చెప్పినప్పుడు అబ్బా అదరా తిన్నాడు కింద మంచి కొంచెం గాలి పెక్క కొడితే కొంచెం గాలి పెక్క పెడితే అయితే మంచిగా ఆరామ్స్ ఎవరికి 4 రూసాలు మంచి కూసొచ్చుగా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మనకు తీయడానికి అయితే పైప్ వచ్చింది. సో మనకి ఇక్కడ మూలకు హోల్ ఉంది. సో ఇక్కడ లాబెట్టేసి కనెక్ట్ చేసేసి ఇక్కడ తీసేసినామంటే మనకు వాటర్ వెళ్ళిపోతాయి అండ్ తర్వాత మనం దీన్ని ప్యాక్ చేయడమే. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో మా వాళ్ళు అయితే ఫుల్ ఖుషి అయ్యారు. సో సాయంత్రం అయింది కాబట్టి ఇలా కొంచెం తక్కువనే వీడియో చూస్తున్నాం. సో మళ్ళీ ఒకసారి దీంతో ఫుల్ ఎంజాయ్ చేసే వీడియో ఖచ్చితంగా ఇద్దాం. మరి లేట్ చేయకుండా కానీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఫ్రెండ్స్ డెవలప్స్ బై బై.